నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించినప్పుడు చెలికాండలందరికంటే దేవుడు నీ తలని ఏం చేస్తాడు హెచ్చగునట్లు ఆనంద తైలంతో నిన్ను అభిషేకిస్తాడు దేవుని స్తోత్రం దేవుని మాట వినకుంటే ఏమవుతుందంటే ఈ రోజు వాక్యం నుండి దేవుడు నాకు జ్ఞాపకం చేసినాడు యెషయా 66:4 నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడును లేకపోయాను నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును లేకపోయాను నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి నాకిష్టం కాని దాన్ని కోరుకొనిరి కావున నేనును వారిని మోసములో ముంచుదును వారు భయపడు వాటిని వారి మీదికే రప్పించను దేవుడు పిలుస్తాడంట దేవుడు సేవకులను నిలబెట్టి మాటలు ఇస్తున్నాడంటే మేము పిలుస్తున్నాడు అన్నమాట దేవుడు సేవకులను నిలబెట్టి సందేశం ఇస్తున్నప్పుడు పాపపు మార్గం విడిచిపెట్టి నీతి మార్గంలో రమ్మని దేవుడు ఏం చేస్తున్నాడు పిలుస్తున్నాడు కమ్ 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 అంటున్నాడు అన్నమాట అందుకే వాక్యం నేను పిలుస్తున్నాను కానీ ఉత్తరం ఇచ్చేవాడు ఒకడు లేడు నేను మాట్లాడినప్పుడు వినవాడు ఒకడు కూడా లేడు నా దృష్టికి చెడ్డదైన వాటిని చేస్తున్నారు నాకు ఇష్టం కాని దాన్ని మీరు కోరుకుంటున్నారు కాబట్టి వారిని మోసంలో ఉంచుతాను వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించదా నువ్వు ఎన్ని ఏవేవి భయపడుతున్నావు అవన్నీ నీ మీదకి వస్తాయి దేవుని మాట వినకుంటే కొందరు ఊరికే భయపడతారు కదా విశ్వాసులు గారు పేరు విశ్వాసి కానీ ఎప్పుడు భయపడతారు క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది వచ్చి కూర్చుంటుంది క్యాన్సర్ క్యాన్సర్ రాకుండా కొందరు మందులు మింగుతూ ఉంటారు వచ్చేస్తుంది నువ్వు భయపడింది నీ మీదకి వస్తుంది యోగు 3:25 ఒక మాట ఉంది నేను దేనికి బహుగా భయపడితేనో అదే నా మీదకి వచ్చింది అంటే దేవుని బిడ్డలం దేవునికి ఇష్టమైన వాటిని చేస్తూ నిర్భయంగా ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఓ దేవుని మాట వింటే నీకు ఎంత ధైర్యం దేవుని క్రమంలో నువ్వు ఉంటే ఎంత ధైర్యం నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా పుట్టిస్తుందా నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది నీ నీతి ప్రవర్తన యథార్థ ప్రవర్తనే నీకు ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి దేవుని మాట వినాలి దేవుడు పిలిచినప్పుడు రావాలి దేవుడు చెప్పినట్టు చేయాలి లేకుంటే నువ్వు మోసంలో పడిపోతావు మిరుమిట్లు గొల్పేలా పోం కదా నీ కాలు జారిపోతుంది పడిపోతావు నువ్వు దేనికి భయపడుతున్నావు అదే నీ మీదకి వచ్చేస్తుంది కాబట్టి దేవుడు అంటున్నాడు నీతి న్యాయం కలిగి నువ్వు ప్రవర్తించు ఇదే నీకు మంచిది నీతి వల్లనే నీకు నెమ్మది కలుగుతుంది న్యాయమైన ప్రవర్తన ద్వారానే నీకు సమాధానం కలుగుతుందని యెషయా 33 ఒకసారి చూడండి యెషయా 33:15 నేను చదువుతున్నాను యెషయా 33:15 నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించను హల్లెలూయా వా దేవుడి మాట వింటే ఉన్నత స్థలంలో నేను ఎక్కిస్తాడు ఉన్నతమైన స్థలంలో వాడు ఉంటాడు పర్వతంలోని శిలలు అతనికి కోటయ్యగును తప్పక అతనికి ఆహారం దొరుకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును దేవుని స్తోత్రం నీతిమంతులను దేవుడు ఎప్పుడు ఆకలి కొననియాడు వారికి ఏ కొదు ఉండదు సింహ పిల్లలైనా లేమిగలవి ఆకలి కొనను యెహోవాయన్ ఆశ్రయించు వారికి ఏ మేలు కుదవలేదు యథార్థవంతులు కానీ ఏ మేలు చేయక మానడు చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం హల్లెలూయా యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానాడు
హల్లెలూయా. నీతిని అనుసరించడం, న్యాయంగా ప్రవర్తించడం, అదే దేవునికి ఇష్టమని. దీని విరుద్ధంగా ఉన్న ఏదైనా కానీ, ఏ నాటకాలైనా భూటకాలైనా దేవునికి చాలా కోపము, రోషం పుట్టించేదని మనకు అర్థం కావాలి. భక్తిగా నటించడం, భక్తి గర్వము, ఇతరులకంటే మేము పరిశుద్ధులమని, ఏదో తెలిసిన వారమని, ఇలాగో అహంకారం. అందుకే అంటే దీన మనసు కలిగి ఉండాలని, అహంకార స్వభావం వదిలిపెట్టాలి, న్యాయంగా ప్రవర్తించాలి, నీతిని అనుసరించాలి. తర్వాత ఏముందండి, నెక్స్ట్ కనికరము ప్రేమించాలని. ఆయన మత్తయి సువార్త 9:13 నేను బలిని కోరువాడను కాను, నేను కనికరమునే కోరుచున్నాను. అంటే ఆనాడు పరిసయ్యులు శాస్త్రులు అంటారు, ఏంటి ఆయన పాపులతో సహవాసం చేస్తున్నావు, పాపులతో సుంకరులతో భోజనం చేస్తున్నావు ఏంటి అన్నప్పుడు, నేను పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాను, ఆరోగ్యం ఉన్నవానికి వైద్యుడు అవసరం లేదు. పాపికి, రోగికి ఏ విధంగా వైద్యుడు అవసరమో పాపికి రక్షకుడు అవసరము కదా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మీరు స్వనీతితో నిండి పాపులను ద్వేషించడం కాదు, కనికరమే దేవుడు కోరుతున్నాడు. మీ బలులు, మీ దహన బలులు, అర్పణలు కోరడం లేదు, కానీ కనికరం గల హృదయం కోరుతున్నాడు. పరలోక తండ్రి కనికరం గలవాడు కనుక మీరును కనికరం గలవారై ఉండాలి. కనికరం ఉండాలండి విశ్వాసులు. ముఖ్యంగా ప్రార్థన చేసి మనం ఎప్పుడు యువర్ హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ మర్సీ. ఇక్కడ కొంతమంది ఉన్నారు, నేను పేరు ఎప్పుడు చెప్పను కానీ చాలా కనికరం. పేదవాన్ని చూసినప్పుడు కనికరం, బీదవాన్ని చూసినప్పుడు కనికరం, పిల్లలకు ఫీజు లేదని ఫీజు కట్టడం, అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అటువంటి అదే యేసు కలిగిన మనసు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి కనికరం. తప్పు చేసినాడు, తప్పు క్షమించడం కనికరం. నువ్వు ఎలా కనికరం పొందుకున్నావు అలాగే తోటి విశ్వాసితో కనికరం కలిగి ప్రవర్తించడం అది దేవునికి ఇష్టమని వాక్యంలో మనము చూస్తున్నాం. మరి యాకోబు పత్రిక 2:13 ఒక మాట ఉంది, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందును, కనికరము తీర్పును మించి అది చేపడును. నువ్వు కనికరం కలిగి ఉంటే కనికరం పొందుతావు, నీ హృదయం కాఠిన్యం ఉంటే అటువంటి కఠినత్వమే నీవు కూడా ఎదుర్కొంటావు. దయగలి వారిపై ఆయన దయ చూపించిన కఠినుల ఎడల ఆయన వికటంగా ఉంటాడు. నీ దినదిన ప్రవర్తనలో ఈ 2017 ఎంతమందితో కఠినంగా ప్రవర్తించినావు, క్షమాపణ అడుగు దేవుని. దేవ నా కనికర హృదయం దయచే, నువ్వు కనికర సంపన్నుడవు కదా, నువ్వు ప్రేమ కనికరములు గల తండ్రివి, కనికరము సమాధానము తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వస్తుందని లేఖనాల్లో ఉంది. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. కాబట్టి కనికరము నాకు దయచేయండి. కనికరము తీర్పును మించి అతిశయపడుతుందంట, అంటే తీర్పు కంటే గొప్పది కనికరం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందుతాడని వాక్యము. దేవునికి ఇష్టమైనవి 3 మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. 1 న్యాయముగా నడుచుకోవడం, 2 కనికరమును ప్రేమించడం. ఒక కుటుంబంలో అత్తకు కోడల మీద ఏం కావాలి? కనికరం. కోడలకు అత్త మీద ఏం కావాలి? కనికరం. భార్య భర్త మీద కనికరం, పిల్లల మీద కనికరం. కనికరం లేకుండా ప్రవర్తిస్తారు చాలామంది, అటువంటి దేవుని తీర్పుకు గురవుతారు. దేవుని నిన్ను ఎలా క్షమించినాడో, ఎలా కనికరం దేవుని కనికరం అనుభవిస్తున్నా, అలాగే కనికరం ఇంట్లో కానీ బయట కానీ తోటి విశ్వాసులతో కానీ ఉద్యోగ స్థలంలో కానీ అలాగే కనికరం చూపాలి. కనికరం దేవుని కనికరం నీలో ఉండి ఆ ఎదుటివాని ద్వేషాన్ని నువ్వు గెలవాలి. వీటన్నిటిలో దేవుడు మనకు అత్యధికమైన విజయాన్ని ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. అందుకే అంటాడు పర్వతాలు నీ సన్నిధిలో ఏమవుతుంది? మైనం వలె కరిగిపోతుంది. వంకర మార్గాలు ఏమవుతుంట? తిన్నని అయిపోతుంట. ప్రతి పళ్ళం ఏమైపోతుంట? పూడ్చబడుతుంట. ప్రతి ఎత్తు ఏమవుతుంట? పళ్ళం అయిపోతుంట. దేవుని యేసుప్రభు అందుకే ఈ లోకానికి వచ్చినాడని లూకా సువార్తలో ఉంది ఆ మాట. నువ్వు కూడా ప్రభువు చెప్పిన మాటలే ఈ లోకంలో మాదిరికరంగా విధేయత్వం అనుసరించాలి, అప్పుడు ఇవన్నీ జరుగుతుంది. ఆశ్చర్యకరమైన లూకా సువార్త 3 అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తీసం పొందవాలని యోర్ధాను నది ప్రదేశం అంతటా ప్రకటించాడు. అతడంటే యోహాను, బాప్తీసం ఇచ్చి యోహాను, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడి, ప్రతి పల్లము పుచ్చబడం. అంటే అన్ని లోటుపాట్లు యేసు ప్రభువులో సవరింపబడుతుందని అర్థం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రతి పల్లము పూడ్చబడుతుందట,
ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. నేను చెప్పిన కొండ ఏమైపోయింది? కొండ కొండ మెట్ట పల్లమైపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత వంకర మార్గం ఏమవుతుంది? తిన్నని అయిపోతుంది. కరుకు మార్గంలో ఏమైపోతుంది? నున్నని అవుతుంది అట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసుప్రభు ఇన్ని యుద్ధోపకరణాలు ఇచ్చినాడు మనకు. ఆయుధాలు ఇవి, యుద్ధాయుధాలు అన్నమాట. శత్రువును గెలవడానికి ప్రేమ, కనికరం, నీతి, న్యాయం, ఇవే మనం నేర్చుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. పళ్ళుకు పళ్ళు, కంటికి కన్నని ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో ఉంది. ఆ యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన మనం శత్రువులను కూడా ప్రేమించడానికి శక్తి పొందుకున్నాం. అదే పరిశుద్ధాత్మ శక్తి. దేవునికి స్తోత్రం. శత్రులు హింసించే వారి కొరకు మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాం. శపించే వారిని మనం ఏం చేస్తున్నాము? దీవిస్తున్నాం. అదే యేసు మహిమ. మరి ఇక్కడ కనికరం కలిగి ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. మరి ఒకటి, కనికరం అంటే ఇప్పుడు ఎవరినైనా నువ్వు విమర్శించేటప్పుడు కనికరం కలిగి ఉండాలి. ఎవరికైనా బుద్ధి చెప్పేటప్పుడు కూడా కనికరం ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక తొందరది అండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. అంటే కనికరం ఎలా ఉండాలి నీ ప్రతిదిన జీవితంలో. గలేషియన్ 6:1 సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడనేమో అని తన విషయం చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావాలి. అంటే ఎవడైనా తప్పు చేస్తే వాడిని విమర్శించి, వాడు అణిచివేసి, వాడిని తృణీకరించడం కాదు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఒకటి ఏమైనా తప్పు చేస్తే నీలో ఎంత కనికరం ఉండాలంటే, ఒకవేళ నీవు కూడా అట్టి శోధనలో తప్పినలో పడిపోతావేమోనని పడిపోయిన అట్టి వాణ్ణి నీవు ప్రేమతో, కనికరంతో మంచి మార్గానికి తీసుకొని రావాలి. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తి చేయు, నెరవేర్చుడి. హల్లెలూయా. తిరిగి 3వది, దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించు. దీన మనస్సు అన్నప్పుడు మనకు రోల్ మోడల్ ఎవరంటే యేసుప్రభువే కదా. యేసుప్రభు ఎంత దీనుడై పుట్టినాడు, దివ్య పదవిని వదిలిపెట్టి దీనుడై పుట్టినాడని మనం పాడుతూ ఉంటాం. అంటే తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, గొప్ప భాగ్యం వదిలిపెట్టినాడండి యేసుప్రభు. సేవకులు ఇది గుర్తించాలి, యేసుప్రభు నమ్మి విశ్వాసం గుర్తించాలి. ఆ పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి దీనమైన పుట్టుగా పుట్టినాడు. మనం కూడా అలా దీన మనసు కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు. ఆయన అనుకరించేవారు అని రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అంటే రాజభవనంలో పుట్టాలి. కానీ ఆయన అందరికీ అందుబాటులో ఉండాలని ఎక్కడ జన్మించినాడు? పశువుల పాకలో జన్మించినాడు. ఆ పశువుల తొట్టిలో పొత్తి గుడ్డలతో చుట్టబడి పరుండబెట్టబడినాడు. ఎందుకంటే ఎవరైనా రావచ్చు యేసయ్య దగ్గరికి. సార్వత్రికమైన ఆహ్వానం ఇస్తాడు కదా యేసు. అందరికీ అందుబాటులో ఉన్నాడు. రాజభవనంలో పుడితే మనమందరికీ ఎక్కడ పోతాం? సామాన్య జనం ఎక్కడ పోయి చూస్తారు? కానీ అందరు చూడే చూసే రీతిగా ఆ ప్రపంచానికే నడిబొడ్డు బెత్లెహేములో పుట్టినాడు. అందరికి అందుబాటులో ఉండేలా పుట్టినాడు. అంటే అంత దీనమైన పుట్టుక. మన జీవితంలో కూడా మనం అలా దీన మనసు కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ఉంటే భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. చాలామంది హెచ్చు కోరుతూ ఉంటారు, చాలా తప్పది. డోంట్ డిజైర్ సమ్ గ్రేట్నెస్. యు ఆర్ గ్రేట్ ఓన్లీ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. ఈరోజు నీకు ఏదైనా గొప్పతనం ఉంటే అది ఎవరి వల్ల కలిగింది? అది యేసు వల్ల కలిగింది కదా. ఈరోజు నన్ను రెవరెండ్ అంటారు, డాక్టర్ అంటారు, దైవజనరాలు అంటారు, అభిషక్తురాలు అంటారు, ఇవన్నీ బిరుదులు నాకు ఎక్కడి నుండి వచ్చిందండి? యేసును నమ్ముకుంటేనే కదా, యేసు యొక్క రక్షణను స్వీకరించితేనే కదా నాకు ఈ ఘనత. ఆ గాడిద మీద యేసయ్య కూర్చున్నప్పుడే పట్టుబట్టలు, కొబ్బరి మొట్టలు, దాని మీద చెవులు ఊపుకుంటూ చక్కగా నడిచింది. కానీ ఆ ఘనత ఎందుకు వచ్చింది? యేసు కూర్చున్నది. అది మర్చిపోతారు చాలామంది సేవకులు, మర్చిపోతారు. మర్చిపోకూడదు. ఆల్వేస్ బీ ఆఫ్ కంట్రైట్ స్పిరిట్. దీన మనసు, హంబుల్. తగ్గించుకో. బ్రదర్ బక్సింగ్ గురించి నేను పోయిన వారం ఆలోచించినాను. ఎక్కడ ఆయన పేరుకు రెవరెండ్ కానీ, డాక్టర్ కానీ, అపోస్తల్ కానీ ఏది లేదండి. ప్రాణం పోయేంత వరకు ఒకటే పేరు. ఏంటది? బ్రదర్ బక్సింగ్. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కొందరి బ్రదర్ అంటే రోషం వచ్చేసేది కొంచెం. ఏం మన బ్రదర్ అంటావు? అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడంట.
దీనులకు ఆయన ఏం చేస్తాడు? కృపనిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. తగ్గించుకో. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసు కలిగి తగ్గించుకో. ఒక కాలం నీకున్నది నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. భూ ప్రజలందరికంటే నిన్ను హెచ్చిస్తాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక మనం ఏ ప్రవర్తన అయినా, ఏ క్రియ అయినా, మాట అయినా గర్వము అహంకారం వదిలిపెట్టాలి. అవన్నీ కూడా ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, నీ గర్వం నిన్ను ఏం చేస్తుంది? అణిచేస్తుంది. ఎందుకంటే ఉట్టి మాటలా యేసు ప్రభు చెప్పింది, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపవాడు, తను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపు. ఇది ఎవరు చెప్పిన మాట? యేసు మాట నెరవేరదా? అంటే నిన్ను ఎవరు తగ్గించే అవసరం లేదు, నీవు నీవే తగ్గిపోతావు హెచ్చించుకుంటే అని అర్థం. ఒకవేళ తగ్గించుకుంటే నిన్నెవరు హెచ్చించే అవసరం లేదు, దేవుడే నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు దాసురాలుగా దేవునికి ఏది ఇష్టమో, దేవుడు ఏది ఉత్తమంగా మరి పరిగణిస్తున్నాడో ఆ మార్గంలో మనం నడుచుకోవాలని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఒకవేళ అహంకారం ఉంటే, గర్వం ఉంటే తొలగించుకోవాలి. యేసుప్రభును మించిన వారు మనం కాము. యేసు ప్రభు అంటాడు మత్తయి సువార్త 20లో ఒక మాట ఉంది కదా, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. Matthew 20:26 చదువుతున్నాను. మత్తయి సువార్త 20:26 నుండి. మీలో అలాగ ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగూరునో వాడు మీ పరిచారకుడై ఉండవాలి. దీన మనసు గురించి చెప్తున్నాను. ఇక్కడ సలోమి వచ్చి అంటది, నాకు ఇద్దరు కుమారులు యాకోబు యోహాను, వారి నువ్వైతే ఇప్పుడు శిలువ మరణం అయిన తర్వాత వెళ్ళిపోతావు కదా, పరలోకంలో ఒకడు నీ కుడివైపు ఉండాలి, మరి ఒకడు ఎక్కడ ఉండాలి? ఎడమవైపు. ఎంత స్వార్థం చూడండి. అంటే తక్కిన శిష్యులందరూ ఎటు పోవాలండి? వీళ్ళిద్దరు ఉండాలి, ప్లేస్ రిజర్వ్ చేసేస్తుంది. అయినా ప్రభు అందుకే ఈ మాట అంటున్నాడు, మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉండాలంటే వాడు అందరికీ ఎలా ఉండాలట? పరిచారకుడై ఉండాలి. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూరిన వాడు మీ దాసుడై ఉండవాలి. చూడండి, ఈ దినాల్లో సాతానుడు ఎంత పనిచేస్తున్నాడండి. సంఘాల్లో ప్రవేశిస్తున్నాడు, సేవకుల్లో ప్రవేశిస్తున్నాడు, కాపర్లలో ప్రవేశిస్తున్నాడు, సంఘ పెద్దల్లో ప్రవేశిస్తున్నాడు. ఏంటంటే సేవా భారం లేదు, నశించే ఆత్మల గురించి ఉన్న శ్రద్ధ లేదు. నేను గొప్ప. దీనికి అన్ని దేవుడు పిలిచింది. యేసు ప్రభు జీవితం ఒకసారి చూడు, ఎంత దీన మనసు. తండ్రి చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారము అంటాడు. ఐ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. ఎంత పట్టుదల యేసు ప్రభు. నిన్ను ఎందుకు పిలిచినాడు ఈ సేవా జీవితానికి? గొప్పతనం కోరుతున్నావా? అందరు నిన్ను శభాషణాలు అనుకుంటున్నావా? నువ్వు చెప్పిన గొప్ప కార్యాలు చాటించాలని అనుకుంటున్నావా? అందరిలో ముఖ్యుడిగా ఉండాలనుకుంటున్నావు? చీఫ్, అందరు నన్నే గుర్తించాలి, నన్ను మించిన వారెవరు లేరు. పౌలు భక్తుడు ఎంత తగ్గించుకున్నాడంటే, పాపుల్లో నేను ప్రధానుడని. చెప్పలు కొట్టి దేవుని స్తుతించండి. నేనేంటి పాపుల్లో ప్రధానుడ? దేవుని యొక్క కనికరం చేత నేను ఈ స్థాయికి వచ్చినాను. నేను హింసకుడను, దూషకుడను, సంఘాన్ని పాడు చేసిన వాడిని. నా పాత జీవితం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంత గొప్ప రక్షణ నాకు అనుగ్రహించి నమ్మి నాకు పరిచర్యను అప్పగించినాడు. క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన మాట నమ్మదగినది, అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని చాటిస్తున్నాడు. అలాగుండాలి మనమందరం ఒక్కొక్కరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీన మనసు. అందుకే ప్రభు అంటున్నాడు, మీలో ఎవడైనా గొప్పగా ఉండాలంటే వాడు తగ్గించుకోవాలి, వాడు అందరికీ పరిచారం చేయాలి. ఎవడైనా ముఖ్యుడిగా ఉండాలంటే వాడు అందరికీ దాసుడుగా ఉండాలి. ఏం ఫార్ములా కదా యేసు ప్రభు చెప్పింది. ఎవరు ఈ లోకరీతిగా ఉన్న ఫార్ములాస్కు విరుద్ధంగా ఉంటుంది, కానీ 100% నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ 28వ వచనం, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చింది. హల్లెలూయా. అలాగ తగ్గించుకో. యూపీఎఫ్ సంఘమే ఒక ప్రత్యేకమైన సంఘంగా ఉండాలని నా వాంఛ. విశ్వాసులందరూ ప్రత్యేకంగా ఉండాలి, పాస్టర్స్ అందరూ ప్రత్యేకంగా ఉండాలి, ఖాయర్ డైరెక్టర్ ప్రత్యేకంగా ఉండాలి, మ్యూజిషియన్స్ ప్రత్యేకంగా ఉండాలి, స్టాఫ్ ప్రత్యేకంగా ఉండాలి, ప్రార్థనా వీరులు ప్రత్యేకంగా ఉండాలి, ఇంట్లో పనిచేసే వారు ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే మన గురి
యేసు ప్రభువు ఉన్నాడు. ఆయన మాటల మీదనే మనం మన సంఘాన్ని ఏం చేస్తున్నాము, కట్టుకుంటున్నాము కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను కోరుకున్నవి ఏమిటి? నీతి న్యాయం అనుసరించి నడుచుకోవడం, కనికరాన్ని ప్రేమించడం, దేవుని ఎదుట దీన మనసు కలిగి జీవించడం. ఇంతే కదా నేను కోరేది అని అంటాడు. మనుషుడా, ఏది ఉత్తమమో నువ్వు గ్రహించు, అది నీకు నేను తెలియజేస్తాను. ఇంతే కదా నేను కోరేది అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వనీతి, భక్తి గర్వం, ఇతరుల కంటే నేను మిన్న అనే అహంభావం, ఇవన్నీ కూడా 2012తోనే సమాప్తం. దేవునికి స్తోత్రం. క్రొత్త సంవత్సరంలో అందరూ రూపాంతరం పొందాలి, క్రొత్తదనం కావాలి. దేవా, నువ్వు మాతో మాట్లాడినావు కదా. 2013లో పాత జీవితం నేను వదిలిపెడుతున్నాను. క్రొత్త హృదయం, నూతన మనసు, నూతన స్వభావం నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువ. అయినా నువ్వు మాతో అందరితో మాట్లాడినావు ప్రభువ. నీతి న్యాయం కలిగి ప్రవర్తించమన్నావు. అక్రమము, పాపము, లంచగొండితనము, దుర్మార్గము, వ్యభిచారము, దొంగతనం, ఇవన్నీ కూడా వదిలిపెట్టడానికి సహాయం దయచేయి తండ్రి. పరిశుద్ధతే మాకు అలంకారంగా ఉండాలని మేము కోరుతున్నాం. అలాగే ప్రభువా, కనికరము కలిగి ఉండటకు సహాయం దయచేయండి. కఠినమైన హృదయం ఉంటే తొలగించండి నాయన. మేము కనికరముని యుద్ధం నుండి పొందుకుంటున్నాము. ఆ కనికరంతోనే మేము ప్రవర్తించాలి. నువ్వు కఠినలు ఎడల వికటంగా ఉంటానన్నావు, దయగల వారి ఎడల దయ చూపెడతానన్నావు. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ఎంత కనికరమ ఉపమానాల్లో మాకు బోధించినావు. 2 చేతులు చాపి ఆ పాపిని కరుణించి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అలాగే ప్రభు, ఒకవేళ మాకు ఎవరైనా హాని చేస్తే వాడిని పూర్తిగా క్షమించడానికున్న స్వభావం మాకు దయచేయండి, ప్రేమ మాకు దయచేయండి. ప్రేమ దోషములన్నిటినీ కప్పునని సెలవిచ్చినావు. కనికరంతో వారిని క్షమించడానికి మాకు సహాయం దయచేయండి. ఒకవేళ మాలో బండలాంటి హృదయం ఉంటే అది మెత్తని చేయమని ప్రార్థిస్తున్నాం. నూతన హృదయం మాకందరికి దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే నీ ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించడానికి ప్రతి క్షణం కూడా దీనత్వమే మాకు అలంకారమని ఆయన తగ్గించుకుంటేనే నీ దృష్టికి మేము ఇష్టమవుతామని. ప్రభువా, గర్విష్ఠులను అణగద్రొక్కే దేవుడు అవుతండి, అహంకారాలను ఎదిరించే దేవుడు, దీన మనసు కలిగి ప్రవర్తించడానికి. ఈరోజు మేమేమై ఉన్నామో కేవలం నీ ఉచితమైన కృప అని, నీవే మమ్మల్ని స్థాయికి తీసుకొని వచ్చినావని ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి హృదయం. వాను చేసిన ఉపకారములకు మేమేమి తిరిగి చెల్లించగలం. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీ పేరిట మేము ప్రార్థన చేయడానికి సహాయం దయచేయి ప్రభువా. తిరిగి నీ యొద్దకు తిరుగుటకు సహాయం దయచేయి. నీ యొద్దకు మరలాలి మేము. ఎద్దు తన కొట్టాన్ని ఎరుగుతుంది, గాడిద తన సొంతమాని దొడ్డిని ఎరుగుతుంది, కానీ నా ప్రజలు తెలివి లేని వారు నన్ను వదిలిపోతున్నారు. నేను ఎంత మాట్లాడినా వినడం లేదు. వారు నా ఎద్దుకు వస్తే వారి పాపాలన్నీ నేను క్షమిస్తాను. పాపంతో వారు ప్రార్థన చేస్తే ఎంత ప్రార్థన చేసినా నేను నా కనులను నేను కప్పుకుంటాను, వారు మొరలు వినను, నా చెవులు మూసుకుంటానని సెలవిస్తున్నాడు. అయ్యా, కనికరంతో రమ్మంటున్నావు, రండి మనం వివాదము తీర్చుకుందామని సెలవిచ్చినావు. నీ పాపము రక్త వలయరగా ఉన్నా, కెంపు వలయరేదైనా, అది హిమము కంటే తెల్లగా, గొర్రె బొచ్చు కంటే తెల్లగా చేస్తానని సెలవిచ్చినావు. అవును ప్రభువా, పరలోక భాగ్యం వదిలిపెట్టి మా కొరకు దీనుడై పుట్టినావు. మా పాపముల నిమిత్తమే నువ్వు రక్షకుడుగా ఉదయించినావు. మా పాపములు ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టి పవిత్రమైన జీవితం మాకు దయచేయండి. నువ్వు ఇచ్చిన రక్షణను మేము చాటించడానికి మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. దీన మనస్సు మాకు దయచేయండి నాయన, దీన మనస్సు మాకు దయచేయండి. నువ్వు ఆనాడు వంగి శిష్యుల పాదములు కడిగి నీ నడికట్టుతో తుడిచినావు నాయన. అంత సృష్టికర్తవు నీవు, మట్టి పాదాలు కడిగినావు, ఎంత తగ్గించుకున్నావు. అంత తగ్గింపు మా సంఘములో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారిలో కూడా మీరు కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, అణుకువ మాకు దయచేయండి, స్వస్థబుద్ధి మాకు దయచేయండి, సన్మనస్సు మాకు దయచేయండి, క్రీస్తు యేసున కలిగిన స్వభావం మాలో దయచేయండి, క్రొత్త సంవత్సరంలో క్రొత్త స్వభావం దయచేయండి. 2013లో నువ్వేదైతే మమ్మల్ని కోరుతున్నావో నీకు ఇష్టమైన కార్యాలు మేము చేయటం సహాయం దయచేయండి. ఈరోజు ఇష్టమైన 3 కార్యాలు మాకు బయలుదేరిపరిచినావు. ఉదాహరణ బళ్ళు కోరడం లేదు, వేలాది నదులంత విస్తార తైలం కోరడం లేదు, జ్యేష్ఠ పుత్రుని కోరడం లేదు, కానీ నాయన నీతి న్యాయములు
అనుసరించు నడుచుకోవడమే ఉత్తమమని మనుషుడా ఏది ఉత్తమమో తెలుసుకోవాలని అంటున్నావు. నీతి న్యాయములను అనుసరించాలి, కనికరమును ప్రేమించాలి, దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండాలని మేము ఈరోజు నేర్చుకొని వెళ్తున్నాము. ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి గుండెలో మీరు నాటండి నాయన. ఆత్మల భారం మాకందరికి దయచేయమని కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు విశ్వాసంతో శుద్ధ హృదయంతో మేము అడుగు పెట్టడానికి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చర్యన్ గారు. ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చరణ్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52/E/3, రామ్నగర్, హైదరాబాద్, 5-20. ఫోన్ నంబర్ 0402-7624030. మరి ఒకసారి 0402-7624030. మా ఇమెయిల్ joycharyan@hotmail.com. మరియు వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను. మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు, మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు జిఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్, పార్షిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చరణ్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. యెహోవా మా ప్రభువ, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనలు 8:1. ప్రతి మంగళవారము ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జాయ్ చరణ్ గారు దేవుని 1000 నామముల శీర్షికను మరొకసారి ప్రసంగిస్తున్నారు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, రామ్నగర్ ఆలయంలో. అందరికీ ఆహ్వానం. దైవనామములు ధ్యానించి దైవశక్తిని అనుభవించండి. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.